దాకా హడావుడి చేసిన కేఏ పాల్ సడన్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కడా కనిపించట్లేదేంటి ఏమైంది కేఏ పాల్కి మీడియా వాళ్ళు నా లైవ్స్ కవర్ చేయటం లేదు నా ప్రోగ్రామ్స్ కవర్ చేయటం లేదంటూ వాళ్ళపైన దుమ్మెత్తిపోసిన పాల్ అడ్రస్ కనపడటం లేదేంటి ఎటైనా సైలెంట్గా పారిపోయాడా ఎటన్నా కనిపించకుండా విదేశాలకు చెక్ చేశాడా ఏంటి మరి ఆయన మీడియాతో కనిపించకుండా ఉంటే అసలు పాలకు నిద్ర పట్టలేదు ఈ దాదాపు రెండు నెలల పాటు ప్రజాశాంతి పార్టీ తరఫున ఖచ్చితంగా అధికారంలోకి వస్తున్న కేఏ ఏపీకి కాబోయే సీఎం నేనే అన్నాడు మరి చంద్రబాబు జగన్ ఇద్దరు కొట్టుకుపోతారు వాళ్ళ అవినీతికి వాళ్ళ దేవుడు క్షమించుడు అంటూ శాపనార్థాలు పెట్టారు మరి మీడియా ఓనర్ల తన పైన చూపిస్తున్న అసమానతకి వివక్షకి వాళ్ళని దుమ్మెత్తిపోశారు తర్వాత మరి ఆ డిబేట్లకు రావాలంటూ జగన్కి అటు జగన్కి ఇటు పవన్ కళ్యాణ్కి అటు చంద్రబాబు నాయుడు గారికి మొ అందరికీ సవాలు విసిరారు వాళ్ళెవరికి నాతో డిబేట్ చేసే శక్తి కానీ ధైర్యం కానీ లేవంటూ మరి మాటలు పేలారు ఆయన అనుచరులు ఆయన ఫ్యాన్స్ అందరూ మరి ఆయనకి ఏదన్నా వ్యతిరేకంగా రాస్తే దారుణాతి దారుణంగా తిట్లు తిట్టుకుంటూ మరి కామెంట్లు పెట్టారు సోషల్ మీడియాలో మరి సోషల్ మీడియా ఒకే పాల్ ట్రెండింగ్ అయినంతగా ఎవరు కాలేదు అంటే కొంతకాలం పాటు అది అతిశయోక్తి కాదు మరి మరి ఆయన పైన ఆరోపణలు వచ్చినాయి శ్వేతారెడ్డి అనే జర్నలిస్టు ఏకంగా అసలు ఇతను మెన్ నిజమైన మెంటల్ కృష్ణ అంటే ఇతనే అంటూ కూడా మరి తను వ్యాఖ్యానించిన ఆరోపణలు చేశారు తర్వాత తన పక్కన ఉన్న జ్యోతి అని ఆవిడ్ని పియోగా పెట్టుకోవడంలో అసలు ఇంటెన్షన్స్ ఏంటి అంటుని చెప్పి ఆమె ప్రశ్నించారు మరి తనని అదే శ్వేతారెడ్డిని తను ఇంటర్వ్యూ చేయడానికి వెళితే కేఏ పాల్గారు హిందూపూర్ నియోజకవర్గం నుంచి బాలకృష్ణ మీద మరి ప్రజాశాంతి పార్టీ తరఫున తనని క్యాండిడేట్గా ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలుపుతున్నట్లు అనౌన్స్ చేశారు మరి ఎక్కడో చిన్న చిన్న తేడా వల్ల ఆమె తిరిగి ఆయన మీద బాగా అటాక్ చేశారు వాళ్ళు కూడా మరి ఆమె మీద ఇది చేశారు అవన్నీ పక్కన పెడితే మరి ఇప్పుడు నోటిఫికేషన్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రావడానికి ముందు వరకు కూడా సోషల్ మీడియాలోను వీలైతే ఇటు మెయిన్ టెలివిజన్ మీడియాలో కూడా హల్చల్ చేసి మరి చురుకులు చముకులు జోకులు అని చెప్పి ఈ రెండు నెలల పాటు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని మరి ఆహ్లాదంగా ఆనందంగా ఉంచినటువంటి కేఏ పాల్ గారు ఇప్పుడు కనబడతలేదు ఎటు పోయారండి కేఏ పాల్ గారు అని చెప్పి మరి మిగిలిన వాళ్ళు అడుగుతూ ఉన్నారు దీనికి మీ సమాధానం ఏమిటి మీరు ఈయన ఒక మే మేధావి అన్నారు ఈయన పక్కన ఉన్న మరి జాకబ్ శాస్త్రి గారు అని రిటైర్డ్ ఉస్మా ఓయూ అది ఆంధ్ర ప్రొఫెసర్ గారు కూడా ఆయన మధ్య జాయిన్ అయ్యారు మరి ఏ విధమైన రాజకీయ పార్టీల్లో ఎక్కడ పెద్దగా ఇది లేని వాళ్ళు ఇద్దరు కూడా కేఏ పాల్ గారు పార్టీలోకి జాయిన్ అయ్యారు అంతా బాగానే ఉంది మరి నూట డెబ్బై ఐదు స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ ఏకపక్షంగా గెలుస్తుందని చెప్పారు కాబోయే ముఖ్యమంత్రి నేనే 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 అంటూ ఘంటాపదంగా చెప్పారు లక్షలాది కోట్లు ఏడు లక్షల కోట్లు తీసుకొస్తాను నేను బయట నుంచి అంత నెట్వర్క్ నాకు ఉంది అని చెప్పి ఆయన గంటా బజాయించి చెప్పారు జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ కనీసం ఏడు వేలు కూడా వాళ్ళకి పుట్టవు బయటికి వెళితే అంత డబ్బు తీసుకురాగల శక్తి నాకు ఉంది ఏడు లక్షల వరకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను మరి బీసీ వర్గాలు తర్వాత దళిత వర్గాలు ఖచ్చితంగా అధికారంలోకి రావాలి ఎంతకాలం వీళ్ళని భరిస్తారు మీరు ఈ రెండు కుటుంబాలే రాజకీయాలు అంటూ ప్రశ్నించారు మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ తమ్ముడు నువ్వు రావాలి నువ్వు ఒంటరిగా అయితే గెలవలేవు అని చెప్పి ఆయన్ని ఆ తన పార్టీలోకి ఆహ్వానించారు తర్వాత తనది ఒక వసుదైక కుటుంబం అని చెప్పి తను తను శ్రీకాకుళంలో విజయనగరం జిల్లాలో విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఒక వెనకబడిన ప్రాంతానికి చెందిన జిల్లా నుంచి చాలా పూర్ ఫ్యామిలీ నుంచి అంతర్జాతీయంగా ఇవాంజలిస్టుగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని స్వయంకృష్టితో ఎంతో ఎత్తుకు ఎదిగి కోట్లాది రూపాయలు సంపాదించి అదంతా తిరిగి సమాజానికే ఖర్చు పెట్టాను కాబట్టి నన్నే మీరు ఎంచుకోవాలి ప్రజా పార్టీ ప్రజాశాంతి పార్టీనే గెలిపించాలని చెప్పి అన్నారు తన జీవితం ప్రజలకే అంకితం అన్నారు మరి తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిజం కాదన్నారు వాళ్ళ బ్రదర్ని చంపిన దాంట్లో తనకేమీ సంబంధం లేదన్నారు అవన్నీ కూడా ఆరోపణలుగా కొట్టి పారేశారు ఇక జగన్ చంద్రబాబునైతే మరి ఇదిగా చేశారు మరి తన గుర్తు హెలికాప్టర్ అంటూ తన జెండా కూడా అదేనంటూ మరి వై వైఎస్ఆర్సిపి పైన ఆరోపణలు చేశారు మాది లాగేసుకున్నారు అంటూ హాస్యోక్తులు హాస్యమాడారు మరి నైంటీ నైన్ లాంటి ఛానల్ ప్రెస్ మీట్లో కనపడకపోతే ఏంటి ఛానల్ రాలేదు ఏంటి అని చెప్పి ఇంకా ఇది అన్నారు మరి స్టూడియోల్లో లైవ్స్లో యాంకర్ లేదన్న ప్రశ్నలు తనని కార్నర్ చేస్తూ అడిగితే ముందు నన్ను చెప్పనివ్వండి చెప్పనివ్వండు అంటూ మరి వాళ్ళని కార్నర్ చేసిన పరిస్థితి ఉంది ఇంత చేశాడు ఏదో చేస్తాడు అనుకుంటే మరి ప్రజలు నిజంగా ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే పరారైపోయాడా కేయపాల్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఎందుకు కనిపించట్లేదు మరి నూట డెబ్బై ఐదు కాండెంట్లని ఇప్పుడు వెతుకుతున్నాడా తన పార్టీ తరఫున నిలబెట్టడానికి ఎక్కడున్నాడు మరి తనకు లైవ్లు ఇవ్వాలన్నాడు ఇదన్నారు అదన్నారు మరి ఎక్కడండి కేఏ పాల్గారు ఎందుకు కనిపించట్లేదు నోటిఫికేషన్ వరకే మీరు హడావిడి చేయాలని వ్యూహాత్మకంగా మీరు ఏదన్నా ఒక పార్టీ తరఫున వచ్చారా జనాలు అనుకుంటున్నట్టుగానే మీరు చంద్రబాబు పంపిన అస్త్రమా మరి ఆ హెలికాప్టర్ పెట్టడం వెనుక కూడా మరి ఓ అది రాజకీయం ఉందా ఉందనే అంటున్నారు మరి వీటన్నిటికీ మీరు సమాధానాలు చెప్పుకోవాలి వైఎస్ఆర్సిపి పార్టీ ఫ్యాన్ కాబట్టి మరి హెలికాప్టర్ కూడా పైన ఒక చిన్నపాటి లాగా ఉంటుంది అది ఇది కొంత కన్ఫ్యూషన్ పెట్టే విధానం చేయడం కోసమే మీరు ఈ గుర్తు ఇది తెచ్చుకున్నారా మరి ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు ఎక్కడ ఏరి మీ అభ్యర్థి లేరి మీ ఎంపీ క్యాండిడేట్ లేరి నూట డెబ్బై స్థానాలకు మీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కడ మీరు ఏ పార్టీ నుంచే మీరు ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు మరి మీ సొంత నియోజకవర్గం భీమిలీ నుంచి మీరు పోటీ చేసి గెలిచే సత్తా మీకుందా మరి చిట్టివలసలో మీ ప్రజలు చెప్పినట్టుగానే ఈ ప్రాంతానికి ఆయన చేసింది ఏమీ లేదు ఆయన రాజకీయంగా ఒక్క సీటు కూడా గెలవలేదు గెలవలేడు అని చెప్పిన మాటలనే మీరు నిజం చేయబోతున్నారా మరి అక్కడ ఆ సందర్భంలో మీ ప్రాంత ప్రజలు చెప్పిన వాటిని మీ అభిమానులు మరి అడ్డగోలుగా మాట్లాడారు మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏ ఎక్కడ కేఏపాల్ ఎక్కడ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు స్థాపకుడు మరి దానికి బాస్ ఎక్కడ ఉన్నారు బాస్ మీరు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి క్యాండిడేట్లను వెతికే పనిలో ఉన్నారా ఇరవై ఐదు నియోజకవర్గాలకి ఆంధ్రాలో వెతికే పనిలో ఉన్నారా ఎక్కడ సప్పుడు లేదేంటి కనీసం ఎక్కడ సోషల్ మీడియా ఛానల్ కూడా మీరు అందుబాటులో ఉన్నట్టుగా కనిపించటం లేదు పాల్జీ ఎక్కడున్నారు ఒక దెబ్బకి మీరు మూటాములే సర్దుకున్నారు ఏంటి మరి అని మరి ఇవన్నీ కూడా ప్రజల నుంచి వేరే పార్టీల నుంచి వస్తున్న ప్రశ్నలు మీకు సంబంధించి చెప్పాలి మీరు ఆన్సర్లు చెప్పాలి మీడియా మీడియా ముందుకు రావాలి మీరు మళ్ళీ లైవ్లో పార్టిసిపేట్ చేయాలి మరి మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామన్నారు అభివృద్ధి చేసే ప్రణాళికలు ఆలోచనలు ఐడియాలు అన్నీ మీ దగ్గర ఉన్నాయన్నారు మరి వాళ్ళ దగ్గర ఏమున్నాయో వచ్చి నాతో డిబేట్ చేయాలని చెప్పి పదే 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 మరి మీరు మీడియాలో ప్రశ్నించారు జగన్ని చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని మరి ఎక్కడ మీరు ఇవన్నీ చెప్పారు వెళ్ళిపోయారేంటి అడుగుతున్నారు ప్రశ్నలు మీదంతా మరి ప్రజల్ని నవ్వించటం కోసం వాళ్ళకి ఆహ్లాదం కలిగి కలిగించడం కోసమే వచ్చినట్టుగా అనుకోవాలి అనుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది ఖచ్చితంగా ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత పాల్ అండ్ కో ఎవరితో ఏం సప్పుడే లేదు అవునా కాదా సో ఇదంతా చూస్తుంటే మీరు మరి చంద్రబాబు గారు పంపిన బాణమే అని వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు అనుకుంటున్నట్టుగానే అదే నిజమని అనిపిస్తున్నారు మరి మరి మీరు ఎగనైనా ముందుకు వస్తారా మరి ముందుకు వచ్చి మీరు రాష్ట్ర ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా కనీసం ఒక్క సీట్లో అయినా మీ పార్టీ గెలుచుద్దా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మీయే అన్నారు వంద రెడీ అన్నారు వంద ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయి అన్నారు మరి అడ్రస్ లేకుండా పోయారు ఏంటి అంటే ఎలక్షన్కు ముందు సడన్గా నామినేషన్స్ ఉపసమరణకు ముందు మీరు అభ్యర్థుల్ని ప్రకటించి ఆశ్చర్యపరుస్తారా ఏమిటి మొత్తం మీద ఏదో గూడుపుటాన్ని మీరు చేయడానికి సిద్ధమవుతున్నారనే మరి అనుకోవాల్సి వస్తుంది మీరు మీడియా ముందుకు ఎప్పుడు వస్తారు ఏం చెప్తారో మరి ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు ఆంధ్ర ప్రజలు ఎందుకంటే మరి మీరు ఆంధ్రాని అభివృద్ధి చేస్తామన్నారు అభివృద్ధి చేస్తామని చెప్పి అడ్రస్ లేకుండా పోతే ఎలా అండి కేఏ పాల్గారు రావాలి మీరు ముందుకు రావాలి ప్రజల ముందుకి ఎప్పుడు వస్తున్నారు ఎదురు చూస్తుంది ఇక్కడ ప్రజానీకం రావాలి రావాలి